करोना वायरस विजृंभण कोनसागुतुन्न वेला प्रपंच देशालनु मंकीपाक्स कलवर पेडुतोंदी इप्पटिके ई वायरस 75 देशालकु व्याप्ति चेंदडंतो प्रपंच आरोग्य संस्थ कूडा आरोग्य अत्यवसर स्थिति विधिंचिंदी 98% मंकीपाक्स रोगुलु स्वलिंग संपर्कुलेनि ओ अध्ययनंलो वेल्लडैंदी इटु भारत्लो मरो मंकीपाक्स केसु नमोदैंदी ఇప్పటికే కేరళలో 3 మంకీపాక్స్ కేసులు నమోదవగా తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలో వెలుగు చూసిన మంకీపాక్స్ ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అప్రమత్తమైంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించడంతో ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు మంకీపాక్స్ విస్తరించిందని 16,000 మందికి వ్యాధి సోకిందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. మంకీపాక్స్ వల్ల ఇప్పటివరకు 5 మరణాలు సంభవించాయని తెలిపారు. మంకీపాక్స్ కేసుల్లో దాదాపు 98% కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తున్నట్లు నివేదికలు రావడంతో అటువంటి పురుషులను కీలకంగా పరిశీలిస్తుండాలని WHO సూచించింది. కరోనా వైరస్ సోకిన వారికి మంకీపాక్స్ సోకుతోందని వార్తలు వస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న 2 వైరస్లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్ చివరి వారంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపు రంగులో పొక్కులు రావడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇలా 2 వైరస్లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని, వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. భారత్లోనూ మంకీపాక్స్ వ్యాధి కలవర పెడుతోంది. తాజాగా ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కి పెరిగింది. ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని, అతడు ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. కానీ ఇటీవలే హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యాడని అధికారిక వర్గాలు తెలిపాయి. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. గతంలో దేశంలో మంకీపాక్స్ బారిన పడిన 3 కేరళకు చెందిన వారే. వీరు మధ్యప్రాచ్యంలోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా కేసు ఢిల్లీలో బయటపడింది.